ఎర్ర గుమ్మడికాయ ముక్కల స్వీట్. కావలసిన పదార్థాలు: ఎర్ర గుమ్మడికాయ ముక్కలు 5 కప్పులు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, బెల్లం తురుము 1.5 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, పప్పులు 1/2 కప్పు. తయారు చేసే విధానం: ముందుగా గుమ్మడికాయను శుభ్రంగా కడిగి మనకు నచ్చినటువంటి సైజు షేప్లలో చిన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇటువంటి కాయలకు తొక్క పలుచుగా ఉంటుంది కాబట్టి నేను అలాగే తొక్కతో సహా కట్ చేసుకున్నాను. పెద్ద సైజు వచ్చే కాయలకు తొక్క మందంగా ఉంటుంది కాబట్టి వాటికి తీసేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. స్టవ్ అయిన పెనం పెట్టుకుని నెయ్యి వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము కూడా అంత బాగా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అంత కరిగిన తర్వాత మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషములు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా నీరు నీరుగా వచ్చేస్తుంది. ఫుల్ ఫ్లేమ్లో ఆ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్వీట్ పౌడర్ చల్లుకోవాలి. దాని కొరకు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తురుము, పప్పులు, బెల్లం తురుము వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మగ్గినటువంటి గుమ్మడికాయ ముక్కలపైన వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 నిమిషములు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి గుమ్మడికాయ ముక్కల స్వీట్ తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.